గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాస్టర్ షేక్ షాబ్జీ గారు. ఎంతోమంది ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తూ ప్రజాసేవకై ఆయన జీవితాన్ని అంకితం చేస్తూ ఉపాధ్యాయుల మన్ననలు పొందుతూ ఈరోజు ఉపాధ్యాయులకు ఏదో మంచి కట్టబట్టాలని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితులు సక్రమంగా వాళ్ళకి అందేలా చేయాలని వారి తరపు యజ్ఞంగా తీసుకొని ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షాబ్జీ గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం. సార్ నమస్కారం. సార్ సార్ ముందుగా మా 90 న్యూస్ తరపు నుంచి మీకు మార్చి 14 ఏదైతే ఎన్నికలు ఉన్నాయో టీచర్ ఉపాధ్యాయులు అది మీరు నెగ్గారని అందరితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం సార్. సార్ చెప్పండి సార్, షేక్ షాబ్జీ గారు మీకు పీడిఎఫ్ సపోర్టు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఐవీరావు గారు, అలాగే రాము సార్ అందరు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ 14 ఎలక్షన్స్లో టీచర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో మీరు నెగ్గడం ఎంతవరకు కాయమంటే మీరు ఏం చెప్తారు సార్? నేను బేసిక్గా నా ఫ్యామిలీ మొత్తం కూడా ఉపాధ్యాయ కుటుంబం. నా తండ్రి తాత ముత్తాతలు టీచర్లుగా పనిచేశారు. మా బ్రదరు వదిన గారు, మా మిస్సెస్, మా సిస్టరు అందరూ టీచర్స్గానే ఉన్నారు. అంటే 60-70 ఏళ్ళు ఉపాధ్యాయ కుటుంబాల్లో ఉండేటువంటి జీవన పరిస్థితులు, జీవన ప్రమాణాలు అన్నీ నాకు తెలుసు. అందుకని నేను ఒకప్పుడు బతకలేని బడిపంతుల పరిస్థితి నుంచి ఇవాళ గౌరవప్రదంగా సమాజంలో జీవించడానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక ఉన్నతిని సాధించి పెట్టింది ఉపాధ్యాయ ఉద్యమం. అందుకని నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్లో చేరి 30 సంవత్సరాల పాటు మండల స్థాయిలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే 10 ఉపాధ్యాయ సంఘాల పేప్టో రాష్ట్ర కో చైర్మన్గా ఉన్నాను. అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఆల్ ఇండియా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడిగా కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యల కోసం, పరిష్కారం కోసం జరిగిన అన్ని పోరాటాల్లోనూ అగ్రభాగా నుండి తీసుకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేయడానికి నేను తోడ్పాటుని అందించాను. ఈ క్రమంలో నా మీద అనేక నిర్బంధాలు, అనేక సార్లు అరెస్ట్ కావడం, పోలీస్ కేసులు నమోదు కావడం, కోర్టు చుట్టూ తిరగడం, సస్పెన్షన్ కూడా గురి కావడం జరిగింది. నేను ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఎందాకైనా పోరాడాను. ఏ అధికారిని కూడా, టీచర్లను అవమానకరంగా మాట్లాడిన ఏ అధికారిని కూడా నేను విడిచిపెట్టలేదు. వాళ్ళకి క్షమాపణ చెప్పే వరకు కూడా పోరాడాను. ఆ విధంగా ఈ 30 ఏళ్ల కాలంలోనూ నేను చేసినటువంటి పోరాటాలు, సాధించిన విజయాలు ప్రాతిపదికగానే ఈరోజు నన్ను 21 ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఈ 14 మార్చి జరగనున్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి బలపరుస్తూ ఉన్నాయి. అందుచేతనే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 2007లో 8 మంది క్యాండిడేట్స్ నిలబెడితే 7 సునాయాసంగా గెలిచారు. దాంట్లో చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ కె నాగేశ్వరు, ఇటప్ బాలసుబ్రహ్మణ్యం గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, ఇక్కడి నుంచి కచ్చా జార్జ్ విక్టర్ గారు, అలా ఎంవిఎస్ శర్మ గారు, ఇలాంటి యోధా నియోధులందరూ గెలిచి సమాజంలో ఉన్నటువంటి టీచర్లు, అలాగే అధ్యాపకులు, ఉద్యోగులు, సామాన్య కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎవరి గొంతుకైతే శాసనమండలిలో వినపడదో ఆ బలహీన వర్గాల గొంతుకును కూడా శాసనమండలిలో వినిపించి వారి యొక్క సమస్యలని ప్రశ్నించి పరిష్కారానికి మార్గం సూచించినటువంటి ఒక స్వతంత్ర గ్రూప్గా పీడిఎఫ్ పెద్ద పేరు సంపాదించింది రాష్ట్రంలో. అందుచేత ఆ పీడిఎఫ్ గ్రూపు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఈరోజు నా విజయానికి మొదటి మెట్టు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పీడిఎఫ్ పట్ల ఒక అపారమైనటువంటి గౌరవ విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా నిజాయితీ పరులు, అత్యంత నిస్వార్థ పరులు. వీళ్ళు ప్రజల కోసం, ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం జీవించేటువంటి వాళ్ళు. తమకు వచ్చేటువంటి ప్రతి రూపాయి ఆర్థిక లాభాన్ని కూడా వీళ్ళ ప్రయోజనాల కోసం, సమాజ ప్రయోజనాలకి వినియోగిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఉపయోగించుకోరనేటువంటిది సార్వజనీయం, అందరికీ తెలుసు. ఈ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు చేసినటువంటి కృషి ఫలితంగా
అనేక మంది ఈరోజు ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 లక్షల మంది ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ, పెన్షనర్స్ కానీ అందరూ ప్రయోజనం పొందినటువంటి వర్గాలుగానే ఉన్నారు. ఆ కారణం రీచా పీడిఎఫ్కి ఆ క్రెడిబిలిటీ దక్కింది. ఇవాళ పీడిఎఫ్ అనేటువంటి గ్రూపు అటు అధికార పార్టీకి ఒరిగిపోకుండా, ప్రతిపక్షం వైపు కూడా ఒరిగిపోకుండా, ప్రజల పక్షాన నికరంగా నిలబడినటువంటి వాళ్ళుగా ఈరోజు ఒక గొప్ప గౌరవాన్ని సంపాదించింది పీడిఎఫ్. అలాగే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనే సరే పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేమనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఎంత గొప్ప పార్టీ అధ్యక్షుడైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేకపోతున్నారు. కానీ మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటివరకు 12 మంది 24 సార్లు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ సొంత డబ్బుని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారు ఇచ్చినటువంటి డొనేషన్స్ తోటే ఎన్నికల ఖర్చు భరించి ఈరోజు అన్నిసార్లు గెలవగలిగారు. ఇప్పుడు నేను కూడా నన్ను అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఈ 2 జిల్లాల్లో అనేక మంది ఉపాధ్యాయులు నేను పాఠశాలకు వెళ్తున్నప్పుడు చాలా సాధారణంగా ఆహ్వానించి మీ గెలుపు ఖాయం మొత్తం నేను ఇప్పటివరకు ఆ జిల్లాలో 40 మండలాలు తిరిగాను, ఈ జిల్లాలో 30 మండలాలు తిరిగాను. ఎన్ని స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. చాలామంది మీ ఎన్నికల ఖర్చుకు భరించి మీరు ఈ డబ్బులు ఉంచండి అని చెప్పేసి నాకు 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. నేను ఇంత ఆదరణ అనేది నాకు ఉంది, ఆ పీడిఎఫ్ ఉంది అనేది ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి టీచర్లు, అధ్యాపకుల యొక్క మనోభిప్రాయాలన్నీ విన్న తర్వాత నా గెలుపు తథ్యం అనేది చెప్పి నాకు అర్థమైంది. సార్ ఓకే, చాలా చాలా మీరు అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ అంతటా వాళ్ళే యునానిమస్గా వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. మరి ఇంత కష్టపడి మీరు ఇన్ని సంఘాలు మీకే గుమ్మిగూడి మీకు ఒక తాడిపాటు వచ్చి నెగ్గించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని రద్దు చేస్తున్నట్లు ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్లో బిల్లు పెండింగ్ ఉంది. మరి ఇంత కష్టపడి మీరు నెగ్గి వెళ్ళిన తర్వాత మీరేదో ప్రజలు సేవ చేద్దామనుకుంటున్నారు, మరి అక్కడ బిల్ క్యాన్సిల్ చేసి మీరు ఎమ్మెల్సీ రద్దు చేయబడితే మీ పరిస్థితి ఏంటి అంటే? వాస్తవంగా శాసనమండలి అనేది ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం పునరుద్ధరించింది తప్ప ఏదో సామాన్య వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాల్ని, మేధావుల అభిప్రాయాల్ని పరిగణలో తీసుకుని పరిపాలన చేద్దామని కాదు. ఈ శాసనమండలి రద్దు అనే అంశం కూడా వారి యొక్క బిల్లులు పాస్ కాకుండా ప్రతిపక్షం అడ్డుకుంటుందనేటువంటి దురుద్దేశంతో దాన్ని రద్దు చేయడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించారు. రద్దయ్యేదైతే ఈ పార్టీకి రద్దయ్యేది. ఇప్పుడు మార్చి నెలలో జరగబోయే ఎన్నికల్లో స్పష్టంగా మెజారిటీ సీట్లు ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, అధికార పార్టీకి. అలాగే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉన్నారు. మేము ప్రత్యక్షంగా అభ్యర్థులు నిలబెట్టమని చెప్పేసి అధికార ప్రతినిధి ప్రకటించారు, కానీ వెనక నుంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. అది సరైనటువంటిది కాదనేటువంటిది మా అభిప్రాయం. వారికి విశ్వాసం లేనప్పుడు దీంట్లో జోక్యం చేసుకోకూడదు. మరి మేము ఎందుకు పోటీ చేస్తున్నామనంటే ఇది ఉన్నంతకాలం ఈ నేను ఇందాక ప్రస్తావించినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అధ్యాపకులు కానీ, అలాగే ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ టీచర్స్, లెక్చరర్స్ కానీ, ఎయిడెడ్ కళాశాలలో అరాకోర జీతాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అదే మన గెస్ట్ ఫ్యాకల్టీ కానీ, అన్ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరి ప్రయోజనాల కోసం బలమైన వాణి వినిపించాలంటే తప్పనిసరిగా ఎవరో ఒకరు చట్టసభల్లోకి వెళ్ళాలి. అందుచేత నేను ఈరోజు నాకు 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా నేను వాలంటరీగా 5 సంవత్సరాల సర్వీస్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను. దీనివల్ల నాకు వ్యక్తిగతంగా నష్టం 1 కోటి రూపాయలు నష్టం. ఈరోజున్న శాలరీ కానీ ఫ్యూచర్ శాలరీస్ అమౌల్మెంట్స్ లెక్కేస్తే 1 కోటి రూపాయలు నష్టం. 1 కోటి రూపాయల నష్టాన్ని కూడా నేను వ్యక్తిగతంగా భరించి రావడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ సమాజాన్ని నిర్మించేటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పోషించే పాత్ర అత్యంత బాధ్యతాయుతమైంది. అటువంటి పాత్రలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి, కళాశాలలో పనిచేసే టీచర్ లెక్చరర్లు కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్లో, స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్ లెక్చరర్లు కానివ్వండి, వారి యొక్క పాత్ర అపూర్వమైంది. తప్పనిసరిగా వారి ప్రయోజనాల కోసం ఏ ఒక్క విజయం సాధించినా లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుంది. వస్తే నష్టం నా ఒకటికే, కానీ ప్రయోజనం కలిగితే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుద్ది. ఆ యొక్క ఉద్దేశంతో మాత్రమే నేను ఎన్నికల్లో అంగీకరించి 21 సంఘాల మద్దతుతోటి పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను.
నేను పాఠశాలలో కళాశాలలో సందర్శించిన తర్వాత నాకు చాలా విజ్ఞప్తులు వచ్చినాయి. నా నేను వెళ్ళిన ప్రతి పాఠశాల కళాశాలలోనూ సార్ మీ విజయం ఖాయం, మేమందరం కూడా మీకు ప్రథమ ప్రాయంతో ఓటేస్తాం, మీరు గెలిచిన తర్వాత మా స్కూల్కి రావాలి కాలేజీకి రావాలి, మా సమస్యలు ఇవి పరిష్కారం చేయాలని చెప్తున్నారు. మేజర్గా చెప్పేటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వ కళాశాలల్లో పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి బాగా ఉంది, తగినంత సంఖ్యలో తరగతి గదులు లేక కళాశాలలు ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఆ కళాశాలలు చాలా నిర్వీర్యమైపోయి ఉన్నాయి, ఎక్కడ ఆకర్షణీయంగా లేవు, అసలు ఆ లెక్చరర్ పోస్టులే లేవు, కాంట్రాక్ట్ లెక్చరర్స్తో కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఉన్నత పాఠశాల దగ్గరికి వచ్చినప్పటికి ఈ మధ్య 1/3 స్కూల్స్ నాడు నేడులో కొంచెం అభివృద్ధి చేశారు, ఇంకా 2/3 స్కూల్స్ అలాగే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా స్కూల్స్లో నాన్ టీచింగ్ సిబ్బంది లేక, స్వీపర్ లేక, అటెండర్ లేక, స్వీపర్ పని, అటెండర్ పని, క్లర్క్ పని, టీచర్లు చేయాల్సిన దుస్థితి, దానికి తోడు ఇవాళ పాఠశాలలో కళాశాలలో అసలు ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో అనేక రకాల యాప్లు, అలాగే రేషన్ పంపిణీ కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు అటెండెన్సు ఆన్లైన్లో చేయాలి. రెండోది మిడ్ డే మీల్ తీసుకున్న పిల్లల సంఖ్య ఆన్లైన్లో చేయాలి. అలాగే బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా శానిటేషన్ ఫోటోలు అప్లోడ్ చేయాలి. పాట అని చెప్పే పనులు తప్ప పనికిరాని పనులన్నీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది. దానివల్ల పిల్లల యొక్క విలువైన సమయం కోల్పోతున్నారు, టీచర్లు చాలా మనోవేదంతో ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నారు. విద్య సమాజాన్ని అభివృద్ధి కారకమైనటువంటి చోదక శక్తి విద్య. ఆ విద్యను అందించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం టీచర్లని నాణ్యమైన విద్య అందించడానికి పరిమితం చేయాలి. టీచర్ల యొక్క చేతులు స్ట్రెంగ్దెన్ చేయాలి. వాళ్ళు మంచి విద్యని పిల్లాడికి అందించడం, ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏంటి, తమ బిడ్డకి నాణ్యమైన విద్య రావాలని కోరుకుంటారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తారు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఇక ఆ పాత్ర ఎవరు పోషిస్తారు, అది పిల్లలకి అన్యాయం జరుగుతున్నట్టే కదా. రెండవది ఏకో ప్రాథమిక ఉన్నత పాఠశాలల సంఖ్య బాగా పెరిగింది ఇటీవల ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత, మరి ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి తక్షణమే ఈ పోస్టులన్నీ భర్తీ కావాలని చెప్పేసి టీచర్లు కోరుతున్నారు. అలాగే బయోమెట్రిక్ మిషన్లు ఇచ్చారు అటెండెన్స్ కోసం. ఆ బయోమెట్రిక్ మిషన్స్ పదే పదే చూస్తే తప్ప, తిరుగుతూ ఉంటుంది తప్ప ఆధారపడదు, అలాగే ఏలుముద్ర వేసినా పడదు, దానివల్ల సమయం వేస్ట్ అవుతుంది. అదే సెక్రటేరియట్లో ఖరీదైనటువంటి నాణ్యత కలిగిన ఇస్తే అలా టచ్ చేస్తే ఆధార్ నమోదు కావాలి, లేదా అలా చూస్తే ఆధార్ నమోదు కావాలి. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఈ ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నేను బేసిక్గా ఉద్యమకారుణ్ణి, నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. ఏ సమస్య పరిష్కారం అయినా ఉద్యమాల ద్వారా పరిష్కారం వద్దని చెప్పేసి భావించి 30 ఏళ్ళు ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా అనేక విజయాలు సాధించడంలో కీలక భూమికి పోషించిన వాడిని. భవిష్యత్తులో నేను ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఉద్యమ పాత్రే పోషిస్తాను. అంతేగాని ఎమ్మెల్సీని అయ్యానని సోఫిస్టికేటెడ్గా ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతాం, ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యల కోసం పరిష్కారాన్ని ఎదుగుతాం. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు కీలకమైన ఏంటంటే, పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు 1,000 తప్ప ఏది నెరవేరలేదు. అందులో సిపిఎస్ మొత్తం 20 రాష్ట్రంలో 2 లక్షల మంది పైగా టీచర్లు ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాకు కావాలి, సిపిఎస్ రద్దు కావాలని కోరుకుంటున్నారు. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి హామీ ఎంతవరకు నెరవేరలేదు, నెలలోపు రద్దు చేస్తూ ఉన్నారు. అలాంటి నెలలో చాలా నెలలు గడిచిపోయినాయి, 3 కమిటీలు వేశారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే కమిటీలతో కాలయాపన చేయడం మానేసి తక్షణమే సిపిఎస్ రద్దుని చేయాలనేది మేము కోరేది. రెండోది పిఆర్సీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2.5 సంవత్సరాల కాలం పాటు అసలు రిపోర్టు ఓపెన్ చేయకపోవడం అనేది ఇదే మొదటిసారి. వెంటనే ఆ పిఆర్సీ రిపోర్ట్ ఓపెన్ చేసి అమలు చేయాలని, అలాగే డిఏలు 30 నెలల కాల పరిమితికి డిఏలు ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. ఎప్పుడో 2022 జనవరిలో వచ్చే డిఏ ఇప్పుడు జీవో ఇచ్చారు, ఎప్పుడు లేదు అలాగే. అలాంటివన్నీ కూడా సరి చేసుకోవాలి. అలాగే ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈరోజు ఉమ్మడి సర్వీసులు సమస్య పరిష్కారం కాక చాలామంది టీచర్లు ఆవేదనతో ఉన్నారు. ప్రమోషన్ రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇదివరకు స్కూల్ అసిస్టెంట్స్కి జేఎల్ ప్రమోషను అవకాశం ఉండేది, దాన్ని జీవో 2023 ఇచ్చి రద్దు చేశారు, అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ను రెగ్యులర్ ఇచ్చేసి పూర్వం ఉండేటువంటి ఈరోజు ఉన్నత పాఠశాలలో పనిచేసేటువంటి స్కూల్ అసిస్టెంట్స్ అనే మంది అనేక మందికి పీజీ పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ప్రమోషన్ లేక దీర్ఘకాలం ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం హెడ్ మాస్టర్ ప్రమోషన్ అంటే చాలామంది హెడ్ మాస్టర్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి, హై స్కూల్స్ ఎన్ని ఉంటాయి, అన్ని పోస్టులు మాత్రం ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్స్ ఒక్కో స్కూల్లో
దరిదాపు 10 మంది 15 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఉంటా ఉన్నారు. 30 మంది 30 40 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఉన్న స్కూల్స్ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. అందుకని మేము ఏం ప్రతిపాదన చేస్తున్నామంటే 500 దాటితే హెడ్ మాస్టర్ పోస్టులు ఉండేవాళ్ళని చెప్తా ఉన్నాం. ఒకటి హెడ్ మాస్టర్, రెండు డిప్యూటీ హెచ్ఎం, అలాగే ఎంబీఓ పోస్టులు కూడా ఉండేవాళ్ళని చెప్తున్నాం. ఒకటి అకాడమిక్, రెండు అడ్మినిస్ట్రేటివ్. ఆ రకంగా డివిజన్ చేసి ఈ పోస్టులు ఇచ్చినట్టయితే ప్రమోషన్ ఛానల్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా టీచర్లు కోరుకుంటున్న విధంగా దీన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత పాఠశాలలో ఆ రకమైనటువంటి పరిస్థితి, మండలాల్లో ఆ రకమైన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యా నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. పర్యవేక్షణ వ్యవస్థ కూడా చాలా లాభభూయిష్టంగా ఉంది. ఇవాళ ఎంఈఓ పోస్టులు దరిదాపు 674 మండలాలు ఉంటే 500 పైగా ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ మాస్టర్లు ఏదో ఫుల్ ఛార్జ్ తోటి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. రెండోది డివైఓ పోస్టులు కూడా 64 పోస్టులకి 59 పోస్టులు ఎన్నో ఖాళీ ఉన్నాయి. అది ఏం చేస్తున్నారు, నాన్ టీచింగ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈ డివైఓ పోస్టులు వేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో విద్య నాన్ టీచింగ్ నుంచి వచ్చేటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వల్ల ఏమి సాధ్యపడుతుంది, అది కరెక్ట్ కాదు. దీన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నటువంటి శ్రద్ధ ఈ పర్యవేక్షణ వ్యవస్థ మీద పెట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింటు పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయుల్ని నియమించే దానికోసం పెట్టాలి. మూడో పాయింటు పిల్లలకి సక్రమంగా విద్య అందుతుందా లేదా అనేటువంటిది చూసేటువంటి బాధ్యత కూడా చూడాలి. ఈ మూడు చూస్తే ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ఈ సంవత్సరం 300,000 మంది పిల్లలు పెరిగారు ప్రభుత్వ పాఠశాలలో. తగిన వాళ్ళకి పెరిగిన సంఖ్యకి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కావాలి, ఆ పోస్టులు భర్తీ కావాలి, ఆ పిల్లలకి పాఠ్యపుస్తకాలు కానీ లేదంటే షూస్ కానీ యూనిఫామ్స్ కానీ ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి. అవన్నీ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్య వ్యవస్థ మెరుగుపడుతుంది. దానికి తోడు మొత్తం ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కారం అయ్యి టోటల్గా నాణ్యమైన విద్య అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపు మేము పీడిఎఫ్ ఇప్పటికే కృషి చేస్తూ ఉంది. ఆ పీడిఎఫ్ కృషితో పాటు నేను కూడా జాయిన్ అవుతాను. నేను ఎమ్మెల్సీకి ఎన్నికైతే వచ్చే ప్రతి రూపాయి ఆర్థిక లాభం కూడా ఈ యొక్క ఉద్యమ ప్రయోజనాల కోసం, సమాజ ప్రయోజనాల కోసం, పాఠశాల ప్రయోజనాల కోసం వినియోగిస్తాను తప్ప ఏ ఒక్క రూపాయి నా వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులు. ఓకే సార్, చాలా మరి మీ యొక్క ప్లానింగ్ కానీ అంటే ప్రభుత్వం నాడు నేడు పెట్టిన కార్యక్రమాలు సక్రమంగా అవ్వట్లేదు, 1/3% అయితే ఇంకా మిగిలిన అవ్వలేదని చెప్తున్నారు. మీకు ఇవేమీ కాకోకుండా అంటే ఇప్పుడున్న సమస్యలు కాకుండా మీకు ఒక సెపరేట్ స్ట్రాటజీ ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున నేను షేక్ షాబ్జీ అనే నేను ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కొన్ని ఫైల్స్ మూవ్ చేయాలి అన్న మైండ్ సెట్ మీకు ఉంటుంది, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఏం చెప్తారు? నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పాఠశాలల్లో ఫర్నిష్డ్గా టీచర్స్ని అపాయింట్మెంట్ కావాలనేది ఫస్ట్ పాయింట్. అంటే తరగతికి ఉపాధ్యాయుడు, అంటే ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉంటే ప్రైమరీ స్కూల్ కేరళ తరహాలో అద్భుతంగా ఉంటుంది. అది కేరళలో అమలవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయలేరు? నేను ప్రైమరీ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశం, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. నా టాప్ ప్రయారిటీ ప్రాథమిక పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం, దానికి తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు నియమించడం, అవసరమైతే దాన్ని రీస్ట్రక్చర్ చేసైనా సరే పాఠశాలని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు పోస్ట్ ఇచ్చి మేజర్గా ఉపాధ్యాయులకి బోధనేతర పనుల నుంచి తప్పించి ఈ యొక్క ఏదైతే ఆన్లైన్ కార్యక్రమాలు ఉన్నాయో అవి, నాన్ టీచింగ్ కార్యక్రమాలు ఉన్నాయో అవి అన్నింటినీ తప్పిస్తే టీచర్లు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రెండో ప్రయారిటీగా నేను చెప్పేది. ఇక 3-4 ప్రయారిటీలుగా చూసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. నేను సిపిఎస్ రద్దు కోసం ఇప్పటికీ 16 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను ఉద్యమ నాయకుడిగా. ఆ క్రమంలో నేను 100కు పైగా ఉద్యమాల్లో పాల్గొన్నాను, 12 సార్లు జాతీయ సమ్మెలో పాల్గొన్నాను, 12 సార్లు పార్లమెంటు ముందు ధర్నాల్లో పాల్గొన్నాను. అలాగే 2700 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు మోటార్ సైకిల్ జాథా చేశాను నేను ఏకదాటిన. 3 రోజులు పాదయాత్ర 66 కిలోమీటర్లు ఏలూరు నుంచి విజయవాడ వరకు నిరాఘాటంగా చేశాను. ఇవన్నీ అలాగే 10ల సంఖ్యలో చలో అసెంబ్లీ కార్యక్రమాలు, అలాగే ధర్నాలు, పికెటింగ్లు, హర్తాళ్ళు, ఒకటి కాదు లెక్కలేనని పోరాటాలు చేశాం ఈ 2.5 ఈ సిపిఎస్ వచ్చిన తర్వాత 16 ఏళ్ల కాలంలో. అందుకే అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలోకి ఈ సిపిఎస్ రద్దు అనే అంశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన నెలలోపు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా చేయలేదు. అది ప్రాధాన్యత అంశం. పిఆర్సి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పనిసరిగా దాన్ని అమలు చేయించే దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో పాటు మేము పీడిఎఫ్గా కూడా, అలాగే డిఏలు, అలాగే ఇతర ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, అరాకొరా వేతనాలతో పనిచేస్తున్నారు, అలాగే సర్వశిక్షా అభియాన్లో పనిచేసేటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్,
వాళ్ళు వాళ్ళ శాలరీ కూడా అరాకొర శాలరీ అందరికీ పెంచారు, వాళ్ళకి పెంచలేదు. వాడు అలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న లెక్చరర్స్ నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా 5,000, 3,000, 6,000 జీతంతో పనిచేస్తున్నారట. మరి అన్యాయం అది. ఈరోజు అలాంటి అధ్యాపకుల చేతుల్లోంచి వచ్చేటువంటి పిల్లలకి ఏ రకమైన నాణ్యమైన విద్య వస్తుంది? పోనీ పిల్లలు ఏమైనా బాగా కష్టపడి చదువుకున్నా అలాంటి అధ్యాపకులు ఉసురు పోసుకోవడం ఏ ప్రభుత్వానికి న్యాయం కాదు. అంటే మినిమం టైం స్కేల్ ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇస్తున్నట్టుగా అన్ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఆ పోస్టులు అన్ఎయిడెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో ఉన్న వాళ్ళకి కాదు, మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత శాంక్షన్ పోస్టుల్లో పనిచేసే వాళ్ళకైనా తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ వన్ బై వన్ ప్రభుత్వం ముందు పెట్టి దాన్ని పరిష్కారం చేసే వరకు మేము పోరాడతాం. అలాగే చాలామంది టీచర్లు అధ్యాపకులు చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా నేను చార్టర్ ఆఫ్ డిమాండ్స్గా రూపొందించుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను. ఇప్పటికే ఐవి గారు లేదా బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ లక్ష్మణరావు గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, ఆర్ఎస్ఆర్ మాస్టారు వీళ్ళందరూ ఆదర్శవంతంగా పనిచేశారు. వాళ్ళ బాటలోనే నేను కూడా కష్టపడి ఎక్కడా ఒళ్ళు అంచకుండా టైం వృధా చేయకుండా ఈ సమాజ ప్రయోజనాల కోసం నేను పనిచేస్తాను. ఆ విశ్వాసం నాకు ఉంది. ఇప్పటికే 30 ఏళ్ళు నేను ఆ పనిచేశాను. నేను పనిచేసినటువంటి ప్రతి పాఠశాలలో కూడా పిల్లలకి న్యాయం చేసేదానికోసం నా సొంత డబ్బులతోటి పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాను. నేను మొన్నటి వరకు పనిచేసిన హై స్కూల్కి 10 లక్షల రూపాయలు నేను వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు ఇచ్చాను. 8 లక్షల రూపాయలు విరాళ వస్తే 10 లక్షలతో ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాను. మాదేపల్లి హై స్కూల్ ఏలూరు మండలం. అంతకుముందు పనిచేసినటువంటి ఇందిరా కాలనీ యూపీ స్కూలు, దాని ఎలిమెంటరీని యూపీకి అప్గ్రేడ్ చేసి భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ తెప్పించాను. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అదొక చిన్న కాలనీ. అంతకుముందు ఒక యూపీ స్కూల్లో పనిచేస్తే కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని కబ్జా చేశారు. ఇంచుమించు 93 సెంట్లు స్థలం 30 సెంట్లకి పరిమితం చేసి 63 సెంట్లు ఆక్యుపై చేస్తే నేను ఫైట్ అవుట్ చేసి మొత్తం దానికి రాజకీయ నాయకుల అండ కూడా ఉందా కబ్జా చేసిన వాళ్ళు ఫైట్ అవుట్ చేసి మంత్రి వరకు, విద్యాశాఖ మంత్రి వరకు ఇష్యూ తీసుకెళ్ళాను, కలెక్టర్ వరకు ఇష్యూ తీసుకెళ్ళాను. దానికి దాన్ని కబ్జా నుంచి రిలీజ్ చేయడానికి సంబంధించి సొంత ఖర్చులతో నేను పోరాడి ఆ స్థలాన్ని యూపీ స్కూల్కి అప్పచెప్పాను. ద్వారకాతిరంలో యూపీ స్కూల్ అది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది మా స్కూలు. అంటే మేము బయటకు వచ్చి చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అంత పవిత్రమైన ప్లేస్లో ఈ కబ్జా జరిగితే నేను దాన్ని రిలీజ్ చేయించి ఆ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేశాను నా సొంత ఖర్చులతో. అలాగే ద్వారకా తిరుమలలో ఎక్కువ కాలం నేను పనిచేశాను. నేను అక్కడ మండల నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ రిలీవ్ అయ్యి జిల్లా నాయకుడిగా వచ్చే ముందు ఆ మండలంలో టీచర్స్కి ఒక కళ్యాణ మండపం నిర్మించాను. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ కళ్యాణ మండపం ఉందంటే అది ద్వారకా తిరుమలలోనే ఉంది. మీరు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉచితంగా అక్కడ ఉండొచ్చు. కింద హాలు పెద్ద, పైన 4 రూమ్లు, ఏసీ రూమ్లు అన్నీ ఫర్నిష్డ్. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాను నేను. నా వ్యక్తిగత ఆస్తుల కన్నా కూడా సమాజ ఆస్తులు పెరగాలి. అలాగే సంఘం బాగుండాలి. సంఘం బాగుంటే టీచర్ యొక్క సంక్షేమం బాగుంటుంది, విద్యారంగం సంక్షేమం బాగుంటుందని విశాల దృక్పథంతో పనిచేసిన వాడిని నేను. ఈ 30 ఏళ్ల కాలంలో నేర్చుకున్నది ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషను అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ చెప్పినటువంటి అంశాలన్నీ నేను పాటించాను. నేను పనిచేసింది పూర్తిగా సామాజిక స్పృహతో పనిచేశాను. మొన్న కరోనా వచ్చినప్పుడు మేము రాష్ట్ర అధ్యక్షుడిగా మా రాష్ట్ర కమిటీ పిలిపిస్తే 3 కోట్ల రూపాయలు, ఈరోజు 1 లక్ష మంది పైగా కుటుంబాలను మేము నిత్యావసరాలు ఇచ్చి ఆదుకున్నాం. అందులో నేను స్వయంగా 50,000 రూపాయలు విరాళం ఇచ్చాను. అది ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్తో పాటు ఏపీటీఎఫ్, అలాగే డిటిఎఫ్, అలాగే ఇంకా మైనారిటీ టీచర్స్ ఫెడరేషన్ ఎంటీఏ అని, ఆట ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ అని, ఇలాగే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, నిన్న కాక మన పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కూడా ప్రకటించారు. హైయర్ ఎడ్యుకేషన్లో అయితే అన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజెస్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో జీసీటీఏ, జీసీజీటీఏ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్లో ఆక్టా కానీ, అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ ఐటీఐలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, పాలిటెక్నిక్స్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, అలాగే అనేక మంది. నాకు నిన్న సాయంకాలం అంధ టీచర్లు అంటే బ్లైండ్ టీచర్స్ ఫెడరేషన్, అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి వాళ్ళు స్వయంగా నిన్న కార్యాలయానికి వచ్చి వాళ్ళు మా మద్దతు ప్రకటించి మాకు ఓట్లు ఉన్నాయి, మేము ఇంతమంది టీచర్స్ ఉన్నాం, మీరు గెలవాలి, మా మద్దతు మీరు ప్రకటిస్తున్నామని నాకు 20,000 విరాళం పట్టుకొచ్చి ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. నేను అసలు వారి యొక్క దార్శనికత ఎంతని చెప్పాలి. అలాంటి నేను వారి రుణం తీర్చుకోలేను నిజంగా. అలాంటి సమాజంలో పాపం
వారు చిన్నచూపు చూపబడుతూ ఉన్నారు అంధ ఉపాధ్యాయులు అనేటువంటి పేరుతో. కానీ వాళ్ళు చాలా మంచి దార్శనికత ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ ఆశీస్సులు అన్నీ నాకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నేను విజయం సాధించి వాళ్ళ యొక్క అందరి సమస్యల పరిష్కారం కోసం నా పూర్తికాలం సమయాన్ని ధనాన్ని శక్తిని వినియోగిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ప్రమాణం చేస్తా ఉన్నాను. మీ నామినేషన్ రోజు చూసాం సార్, మీ యొక్క మంచితనం ఏంటి, మీ యొక్క ప్రజా అభిమానం ఏంటి, ప్రజా ఆదరణ ఏంటి అనేది మినిమం ఇన్ అండ్ అరౌండ్ మేము చూసి ఆ రోజు 90 న్యూస్ కూడా మేమే కవర్ చేసాం, న్యూస్ మేము ఫాలో అవుతూనే వచ్చాం. ఆ రోజు చూసి ఒక పెద్ద పోస్టర్తో ముస్లిం సోదరులు ఒక పక్క వెనకాల క్రూ అనమాట, దగ్గర దగ్గరికి కలెక్టరేట్లో మీరు స్టాండ్ అయి ఉంటే ఇక్కడ బాలచెరువు వరకు క్రూ ఉంది. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేసలేదు అంత, ఆ రోజు అనుకున్నాం ఏంటి ఎంత అభిమానంగా వచ్చారు జనమని. దానికి కారణం ఉందండి, నేను 30 ఏళ్ళుగా ఈ టీచర్ల సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేయడంలో ఎవరు ఏ సమస్య ఇచ్చినా ఆ టీచర్ ఏ సంఘం అనేది నేను ప్రశ్న చేయలేదు. ఆయన ఏ కులం ఏ మతం అని చూడలేదు, ఆయన టీచరా కాదా అని టీచర్ ఇచ్చిన ప్రతి సమస్యని పరిష్కారం చేశాను నేను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ఎవరిని కించిపరిచే విధంగా మాట్లాడలేదు ఏ టీచర్ని కూడా. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను చిన్న టీచర్ అయినా, చిన్న టీచర్ పెద్ద టీచర్ అనేది లేదు నా దగ్గర. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఒకటే నా విశ్వాసం, నేను చేయగలను అనేటువంటి ఒక ధీమాతో వస్తాడు ఆయన. ఆ టీచర్ గారు తప్పనిసరిగా చేసే వరకు నేను నిలబడి ఏ స్థాయికైనా దాన్ని తీసుకెళ్లి పరిష్కారం చేశాను. నేను వదిలేసిన సమస్య అంటే ఏమీ లేదు. ఆ అభిమానం మన కొట్టొచ్చినట్టు కనబడింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తా ఉంటే చెప్తున్నారు వాళ్ళు, నేను మర్చిపోయాను చాలా విషయాలు. స్కూల్కి వెళ్ళిన మీరు మాకు అప్పుడు అది చేశారండి, ఇప్పుడు ఇచ్చేసారండి, మేము మీకు తప్ప ఇంకెవరికి వేస్తామని చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. రెండోది, ఆ రోజు అంతమంది ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది రాకపోవడానికి కారణం ఏంటంటే తెల్లవారుజామున 2:00, 3:00, 4:00 ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చారు వాళ్ళంతా కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. పంచాయతీ ఎలక్షన్స్ ముందు రోజు కదండి, 21 పంచాయతీ ఎలక్షను కౌంటింగ్ అయ్యి ఇళ్ళకి వచ్చేటప్పటికి తెల్లారిపోయింది. అయినా సరే వచ్చిన వాళ్ళలో 90% టీచర్స్ ఆ రకంగానే వచ్చారు, ఆ రకంగానే వచ్చారు. అంటే ఎంత అభిమానం లేకపోతే వస్తారో చూడండి ఒకసారి. వాళ్ళు పాపం నిద్ర లేకపోయినా రాత్రి తెల్లవారులు నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని వేలాదిగా తరలి వచ్చారు. రానటువంటి వాళ్ళు కూడా మేము ఈ కారణంతో రాలేకపోతున్నామని నాకు ఆశీస్సులు కూడా అందజేశారు వేలాదిగా. నాకు ఈ జనంకి ఈ ఆప్యాయత అనురాగాలు చాలని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇంత గొప్ప ఆప్యాయత అనురాగాలు నేను పొందడానికి కారణం సంఘం. యూటీఎఫ్ నాకు అవకాశం ఇచ్చింది మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు పనిచేయడానికి. ఇప్పుడు పీడీఎఫ్ నాకు ఈ చట్టసభలకి ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇది నేను సేవ చేయడానికి ఒక మరింత బిగ్ ప్లాట్ఫారం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి నేను తప్పకుండా ఈ యొక్క ప్లాట్ఫారంని వినియోగించుకుంటాను. తప్పనిసరిగా ఆ సర్వీసెస్ సమాజానికి, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి నేను అందిస్తాను. దానికి కారణం నా తల్లిదండ్రులు చాలా నీతిగా నిజాయితీగా నన్ను పెంచారు. మా తండ్రి చాలా నిజాయితీపరుడు, టీచర్స్ మా తండ్రి తాత ముత్తాతలు కూడా చాలా నిజాయితీగా వాళ్ళు జీవించారు. మమ్మల్ని కూడా అలా జీవించడానికి కావాల్సినటువంటి జీవితాన్ని అన్నీ నేర్పారు, జీవిత పాఠాలు. దానికి అనుగుణంగానే మేము నడుస్తూ ఉన్నాం. మా బిడ్డలు కూడా అదే రకమైనటువంటి వరవుల్లో ఉన్నారు, మా ఫ్యామిలీ మొత్తం అదే రకమైనటువంటి వరవుడితో ఉన్నాం మేము. ఓకే సార్, ఎనీహౌ వన్స్ మోర్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు నెగ్గాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు సమయం, నేను నా గురించి వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే నేను గోదావరి ఒడ్డున అంటే గోటాల పోలవరం మండలం గోటాల్లో పుట్టాను నేను. ఇక్కడ యాక్చువల్గా మా తాతగారిది పెనుమంటర మండలం మామిడూరు, తర్వాత పాలకొల్లులో సెటిల్ అయ్యారు. ఆయన టీచర్గా పాలకొల్లు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ కాలం పనిచేసి అక్కడ సెటిల్ అయ్యారు. మా ఫాదర్ కూడా పాలకొల్లులో చదువుకున్నారు, పెనుగొండలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా దేవరపల్లి మండలంలో సెటిల్ అయ్యారు, దోమదనగూడలో. అక్కడి నుంచి నేను కూడా దేవరపల్లిలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివాను, ప్రైమరీ ఎడ్యుకేషన్ గోటాల్లో చదివాను, తర్వాత హై స్కూల్ దేవరపల్లి, ఇంటర్మీడియట్ డిఆర్ గోయింకా కాలేజీ పెంటపాడులో చదివాను, డిగ్రీ మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదివాను నేను. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో మొన్న ఈ ఓట్లు ప్రచారంలో వెళ్తే అధ్యాపకులంతా కూడా అద్భుతంగా సహకారాన్ని అందించారు, మళ్ళీ మామూలుగా కాదు. నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో నేను చూసినటువంటి టీచర్లు అధ్యాపకుల ఆదరణ వెలకట్టలేంది. నేను జీవితాంతం అధ్యాపకులకి టీచర్లకి రుణపడి ఉంటాను, నా శక్తి కొలది కూడా వారికి నేను సేవ చేసుకుంటాను. సమాజానికి ముఖ్యంగా టీచర్లు అధ్యాపకులే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో సప్రెస్డ్గా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి సేవ చేయడానికి అవకాశం పీడిఎఫ్ నాకు కల్పించింది, ఉపాధ్యాయులు అధ్యాపకులు నాకు కల్పించారని నేను భావిస్తున్నాను. కాబట్టి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, వారి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి
ఒక రికార్డు శాసనమండలి ఎన్నికల్లో నెలకొల్పేదానికి అవకాశం కల్పించాలని కోరుతున్న 90% మంది టీచర్ లెక్చరర్లు ఈ ఎన్నికల్లో నా వైపు రావాలని నేను కోరుకుంటున్నా. వస్తారని విశ్వాసం ఉంది. వస్తే తప్పనిసరిగా ఈ పాలకులు ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారనే విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఇప్పటి వరకు సేఫ్ సాబ్జీ గారి మాటలు. ఆయన ప్రతి మాటలో ఉపాధ్యాయుని యొక్క అభివృద్ధి, ఉపాధ్యాయుని యొక్క గవర్నమెంట్ రాయితులు వచ్చే వాటిపై దృష్టి పెట్టడం, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి మదిలో మెదులుతున్నాయి. మరి 14 మార్చిన జరగబోయే ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నెగ్గిస్తే ఉపాధ్యాయుల విద్యార్థులకు సంబంధించిన అన్ని సమస్యలను ఆయన సమస్యగా భావించి సమస్యకు పరిష్కారం వచ్చేలా నివృత్తి చేస్తారని ఆయన మాటిచ్చారు. ఇది ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. మరో గెస్ట్తో మరో గెస్ట్ అవర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Thank you.